ఒక ఆమె ఒక కుక్కను పెంచుకుంటుండే కుక్క అంటే చాలా ఇష్టము ఆ కుక్కకు ఐదు కుక్క పిల్లలు పుడతాయి ఒక రోజు ఐదు కుక్క పిల్లల్ని ఎవరికన్నా ఇస్తాము అన్నింటిని నేను పెంచుకోలేను అనుకుంటది ఫస్ట్ తీసుకపోయి చుట్టాలకు ఇద్దాం అనుకుంటది మీరు పెంచుకుంటారా ఐదు కుక్క పిల్లల్ని నేను పెంచుకోలేను ఒక కుక్క పిల్లని తీసుకోండి అని ఒకరితో అంటే వాళ్ళు ఏమంటారు అంటే సారీ మేము పెంచుకోలేము నా కూతురికి ఇష్టం ఉండదు అని చెప్తారు మా ఆయనకి ఇష్టం ఉండదు అని ఒకరు చెప్తారు ఇంకొకరు ఇంకొక కారణం చెప్తారు వేరే వాళ్ళ దగ్గరికి పోతుంది ఫ్రెండ్స్ దగ్గరికి పోతుంది తిరుగుతూనే ఉంటుంది ఒక్కరు కూడా తీసుకోనికే రెడీ ఉండరు మీకు ఏం చేయాలో అర్థం కాదు హస్బెండ్ ఏమో ఊరికి పోయింటాడు రెండు రోజుల తర్వాత తిరిగి వస్తాడు తిరిగి వచ్చినాక చూస్తాడు అర మస్తున్నాయి క్యూట్ ఉన్నాయి ఐదు కుక్క పిల్లలు అంటాడు అప్పుడే అంటది అన్నింటినీ పెంచుకోవడం మనతో కాదండి ఎవరికని ఇచ్చేస్తాము అంటే హస్బెండ్ అంటాడు వాళ్ళకి ఇచ్చేసేది ఉండే వీళ్ళకి ఇచ్చేసేది ఉండే అంటే వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తున్నారు ఎవరు తీసుకుంటలేరు మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి అంటే హస్బెండ్ అంటాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇయ్యో ఒక్కొక్క కుక్క పదివేలకు అమ్ముతున్నా ఎవరికన్నా కావాలా అని అడ్వర్టైజ్మెంట్ ఇయ్యో అంటే సరే నెక్స్ట్ డే అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కింద ఫోన్ నెంబర్ ఇస్తుంది ఐదు కుక్క పిల్లలు ఉన్నాయి ఒక్క కుక్క పిల్ల పదివేలు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది ఆమెకు ఫుల్ ఫోన్లు వస్తాయి నాకు కావాలి నాకు కావాలి అని ఫోన్లు వస్తాయి నాలుగు కుక్క పిల్లలు అయిపోయింటే ఒకటే కుక్క పిల్ల ఉంటుంది దానికోసం అయితే అందరు పోటీ పడుతుంటారు మస్తు క్యూట్ ఉంటుంది ఆమెనే పెంచుకుంటుంది ఎవరికి ఇయ్యది ఎన్ని పైసలు ఇస్తామన్నా ఆమెకి ఇవ్వబుద్ధి కాదు ఆమెనే ఉంచుకుంటుంది ఇది కథ అయిపోయింది ఎంత అద్భుతమైన నీతి ఉందంటే కథలా మన రియల్ లైఫ్లో కూడా అంతే తెలుసా ఏదన్నా ఫ్రీగా ఇస్తున్నాం అనుకోండి ఎవ్వరు తీసుకోరు మనకెవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తున్నా అస్సలు తీసుకోబుద్ది కాదు ఎప్పుడైతే ఆ ఐటెంకి ఒక రేటు పెడతామో అది కాస్ట్లీ అని అర్థమవుతుందో అప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇస్తాము ఎప్పుడైతే మీరు ఫేస్బుక్లనో ఇన్స్టాగ్రామ్లనో మీరు అనుకున్న స్టోరీని ఫ్రీగా రాసి చూడండి ఫ్రీగా పెట్టి చూడండి నేను ఇట్లా స్టోరీ అని ఫ్రీగా పబ్లిష్ అనుకోండి ఎవ్వరు మీ స్టోరీని చదవరు అదే మీ స్టోరీని ఒక నావెల్లాగా రాసి ఒక బుక్ లాగా డెవలప్ చేసి దాన్ని అమ్మినరనుకోండి అప్పుడు కొన్ని చదువుతారు అంటే ఫ్రీగా వచ్చిన దేనికి వాల్యూ ఉండదు అందుకే పేరెంట్స్ కూడా అసలు ఫీజే లేని స్కూల్లా తక్కువ ఫీజు ఉన్న స్కూల్ లో పిల్లలు నెయ్యారు ఏ స్కూల్ అయితే ఎక్కువ ఫీజులు తీసుకుంటదో ఎక్కువ చార్జెస్ చేస్తుందో ఆ స్కూల్నే వేస్తారు అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుంది అనుకుంటారు అంత సీన్ ఉండదు అంటే మన హ్యూమన్ టెండెన్సీ అట్లనే ఉంటది తెలుసా మీరు ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోండి ఫ్రీగా కార్ నేర్పిస్తున్నా అని పెట్టుకోండి ఎవ్వరు మీ దగ్గరికి రారు వాళ్ళు డౌట్ పడతారు ఈయన చక్కగా డ్రైవింగ్ వచ్చింటదో లేదో అసలు ఈయన ఎట్లా నేర్పిస్తాడో ఆ కార్ చక్కగా ఉందో లేదో అసలు ఫ్రీగా ఎందుకు పెట్టుకున్నాడో ఫ్రీ ఎందుకు నేర్పిస్తున్నాడో మనల్ని చంపేద్దాం అనుకుంటున్నాడేమో అని భయపడతారు మీ దగ్గర ఎవ్వరు కూడా రారు అదే మీరు ఫీజు పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ కి ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు డ్రైవింగ్ నేర్పిస్తా వేరే డ్రైవింగ్ స్కూల్ కన్నా ఒక ఐదు వందలు ఎక్కువనే పెట్టండి ఇడేదో ఎక్కువ నేర్పిస్తారో దొరుకుతుంది అనుకోని మీ దగ్గరికి వచ్చి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు అట్లు ఉంటుంది హ్యూమన్ సైకాలజీ అట్లు ఉంటుంది హ్యూమన్ టెండెన్సీ అంటే ఒకరు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అవతలలో మంచి ఉద్దేశంతో కట్నం అడగలేదు అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే పాజిటివ్ గా ఆలోచించారు మీలో ఏదో లోపం ఉంది అనుకుంటారు అందుకే ఎక్కువ కట్నం అడిగితే పెద్ద సంబంధం అని ఫీల్ అవుతుంటారు చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకుంటారు మాకు పెద్ద సంబంధం వచ్చింది మాకు పెద్ద సంబంధం వచ్చింది అని చెప్పుకుంటుంటారు పెద్ద సంబంధం అంటే వాళ్ళు ఉద్దేశం అబ్బాయి మంచోడు మంచి చదువుకున్నాడు మంచి జాబ్ చేస్తున్నాడు ఇది కాదు అబ్బాయి ఎక్కువ కట్నం అడిగిండు అంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు అని అర్థం వాళ్ళ దృష్టిలో అది పెద్ద సంబంధం అనమాట పెద్ద హోటల్ లోకి పోయినప్పుడు మనకు మెన్యూ చూస్తే ఏం అర్థమే కాదు ఏం ఆర్డర్ ఇయ్యాలో కూడా అర్థం కాదు ఏదో ఆర్డర్ ఇస్తాము వాళ్ళు ఏదో తెచ్చి పెడతారు అయితే కూడా తింటాము ఇంత టేస్ట్ ఉంది ఇంత టేస్ట్ ఉంది అని తింటాము ఇంట్లో అమ్మౌండిన అన్నం పప్పే ఎక్కువ టేస్ట్ ఉంటుంది దానికన్నా కానీ ఎక్కువ పైసలు పెట్టింటాం కదా ఎక్కువ ఖర్చు పెట్టింటాం కదా ఎక్కువ టేస్ట్ ఉంది అనుకుంటాం అసలు టేస్ట్ లేకపోయినా బయటికి చెప్పుకోము అరే మస్తుంది మస్తుంది తినేస్తాము ఆహనా అంటే సినిమాలు అనుకుంటా ఎవరన్నా ఐడియా అడుగుతే నాకేంటి అంటుంటాడు కోటా శ్రీనివాసరావు అంటుంటాడు అనుకుంటా నాకేంటి అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఐడియా చెప్తుంటాడు అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక సినిమాలో చెప్పిండు కదా మనకు తెలిసిన పని ఎప్పుడు కూడా ఫ్రీగా చేయరాదు కాలేజ్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు కూడా సింగర్ ని ఇన్వైట్ చేస్తారు కదా అరే మన కాలేజ్ వచ్చి రెండు గంటలు పాడాలంటే ఆ సింగర్ పది లక్షలు రా ఈ సింగర్ అయితే పదిహేను లక్షలు తీసుకుంటాడు రా ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే ఎక్కువ హైలైట్ సింగర్ అనుకుంటాం ఫ్రీగా వచ్చే దానికి ఎవరు వాల్యూ ఇయ్యారు ఎప్పుడైనా మన ప్రోడక్ట్ అమ్ముడు పోతలేదు అనుకోండి ఎప్పుడైనా మన ఐడియా అమ్ముడు పోతలేదు అని అనుకోండి దానికి ఒక రేట్ పెట్టండి మీరే ఒక రేట్ ఫిక్స్ చేయండి ఎందుకంటే అది మీ ప్రోడక్ట్ మీ ఐడియా కాబట్టి మీకే ఒక ఐడియా ఉంటుంది దానిపైన మీరే ఒక రేట్ ఫిక్స్ చేసి అది అమ్మడం స్టార్ట్ చేయండి ఆ టైం లో దానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఎవరైతే ఫ్రీ ఇచ్చేటప్పుడు తీసుకోలేదో వాళ్ళు కూడా డబ్బులు పెట్టి తీసుకుంటారు ఎప్పుడైనా ప్రోడక్ట్ పైన రేట్ కనిపించింది అనుకోండి అప్పుడు దాని విలువనే మారిపోతుంది ఊరుకున్నప్పుడు రేట్ లేనప్పుడు దానికి ఒక విలువ ఉంటది దానిపైన ఒక రేట్ వచ్చినాక దానికి ఒక విలువ వస్తుంది అట్లా మన విలువను గానీ మన ప్రోడక్ట్ విలువను గానీ పెంచాలంటే మన చేతిలోనే ఉంటది మనమే ఒక రేట్ ఫిక్స్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రీగిండి లో దాని వాల్యూ తెలియదు ఒక ప్రోడక్ట్ ని డబ్బులు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అదే ఫ్రీగా ఇచ్చినాం అనుకోండి కేర్లెస్ చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు అసలు పట్టించుకో పట్టించుకోరు ఎప్పుడైనా మీకు ఒక పని పర్ఫెక్ట్ గా వచ్చు అనుకోండి దాని వల్ల డబ్బులు ఎట్లా అర్న్ చేయాలి దాని వల్ల డబ్బులు ఎట్లా సంపాదించాలి అనే యాంగిల్ కూడా ఆలోచించండి ఎప్పుడు ఫ్రీగానే ఇస్తూ పోతే మీరేం తింటారు మీ ఇంట్లో పాలు పోయాలన్నా మీరు టీ చేసుకొని తాగాలన్నా దానికి కూడా డబ్బులు కావాలి కదా ఫ్రీగా అయితే ఎవ్వరు అన్నం పెట్టరు కదా మీకు కూడా బతకాలంటే డబ్బులు కావాలి కదా అట్లా డబ్బులు కావాలంటే మన ఐడియాని వేస్ట్ దు మనకున్న ను వేస్ట్ చేసుకోరాదు దాని వల్ల ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని ఆలోచించాలి దాంట్లో తప్పే లేదు డబ్బే మనిషిని నడిపిస్తుంది డబ్బు ఉన్న వాడికే లోకం విలువనిస్తుంది కాబట్టి ఫస్ట్ కొన్ని డబ్బులు సంపాదించండి ఆ డబ్బే మిగతా డబ్బును సంపాదిస్తుంది ఆ కొన్ని డబ్బులు ఎట్లా సంపాదించాలని కొన్ని రోజులు కూర్చొని ఆలోచించండి దాంట్లో తప్పే లేదు అది వేస్ట్ ఆఫ్ టైమే కాదు బాగా ఆలోచించండి ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి ఎవరికి కూడా ఫ్రీగా పంచి పెట్టకండి మీ ఐడియాని గానీ మీ స్కిల్ కానీ దానికి ఒక రేట్ ఫిక్స్ చేయండి అప్పుడే మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమ్ ఇస్ వంశీకృష్ణ